దీని తర్వాత మీరు ఒక పంజాగుట్ల మర్డర్ కేసులో కూడా టాస్క్ ఫోర్స్ బ్రేక్ చేశారు సిసోడి. సెన్సేషనల్ మర్డర్ కేసు అది. సిసోడి అని చెప్పేసి బిజినెస్ మ్యాన్, ఇనీషియల్గా యంగ్స్టర్, కారణం ఏంటో తెలియకుండా ఇబ్బంది పడేలాంటి పరిస్థితి. అప్పట్లో ఏ సెన్సేషనల్ కేసు ఉన్నా, ఇంపార్టెంట్ కేసు ఉన్నా, ఎప్పుడైతే లీడ్స్ రాని సందర్భాలు ఉంటాయో అటువంటి సందర్భాల్లో ల్యాండ్ ఆర్డర్ పోలీస్తో పాటుగా కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టాస్క్ ఫోర్స్ కూడా యాక్టివ్గా రోల్ తీసుకునేది. దట్స్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ మన ఇన్వెస్టిగేషన్ అది. ఫైనల్గా ఎవరైతే చనిపోయాడో అతని సొంత బాబాయ్ కొడుకు, ఇతను దుబారాలు చేస్తున్నాడని చెప్పేసి, డ్రగ్స్కి లేకపోతే విచ్చలవిడితనానికి ఎక్కువ గోవా తిరగడం ఇటువంటి చేస్తున్నాడని చెప్పి ఆబ్జెక్షన్ చెప్పినందుకు తనకు అడ్డొస్తున్నాడని చెప్పేసి గుల్బర్గా దగ్గర నుంచి ఒక హైడ్ కిల్లర్ని, ప్రొఫెషనల్ హైడ్ కిల్లర్ని తీసుకొచ్చి ఆ మర్డర్ చేశారు. ఇనీషియల్ ఇట్ వాజ్ అ క్లూలెస్ కేస్. బట్ అప్పట్లో ఉన్న పంజాగుట్ట ఇన్స్పెక్టర్ మల్లారెడ్డి గారు, నేను ప్లస్ మా టీం అందరం కలిసి, మా దగ్గర శ్రీనివాస్ అని ఒక కానిస్టేబుల్ ఉన్నాడు, వెరీ యాక్టివ్, యాక్టివ్ అండ్ చాలా లాట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి మొత్తం కేసెస్లో అతను. అతను చాలా ప్రధానమైన భూమిక పోషించాడు ఈ కేసులో. సో ఫైనల్ అక్యూజ్ చేరడానికి 7 లింక్స్ మేము కట్ చేస్తూ పోవాల్సి వచ్చింది. ఫస్ట్ ఒక వ్యక్తిని పట్టుకుంటే ఆ వ్యక్తి నుంచి రెండో వ్యక్తి, రెండో వ్యక్తి నుంచి మూడో వ్యక్తి. లక్కీగా ఏంటంటే ఎక్కడ చైన్ బ్రేక్ అవ్వలేదు. ఫైనల్లీ ఇట్ లెడ్ టు ద యాక్చువల్ అక్యూజ్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ మర్డర్. అతను గుల్బర్గా నుంచి తీసుకొచ్చాం. అతను అంటే మీరు గుల్బర్గా తీసుకొచ్చినప్పుడు ఒక ఒక మంచి క్రైమ్ సీన్, ఒక సినిమా సీన్ క్రియేట్ అయింది, ఒక వెహికల్ దాని తర్వాత చేంజింగ్ జరిగిందండి ఒకసారి సీన్. యాక్చువల్గా అందులో ఉన్న ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతనికి ఈ మర్డర్ కాకుండా లోకల్గా ఒక ఫ్యాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాను. అతని కుటుంబానికి ఇంకో కుటుంబానికి పెద్ద ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి కాబట్టి ఒకళ్ళొకళ్ళని చంపడం జరుగుతుంది. చాలా కాలంగా అతను లోకల్ పోలీస్ కూడా దొరకట్లేదు అక్కడ. సో ఆ క్రమంలో అతను ఎక్కువగా ఊళ్ళలో ఉండకుండా అడవులు ఏమట, పొలాలు ఏమట, తోటలు ఏమట తిరగడం అతనికి అలవాటు. సో అతనికి సంబంధించిన ఒక వ్యక్తిని ఫోన్ చేయించి మేము అక్కడికి వెళ్ళే క్రమంలో అతను చాలా జాగ్రత్తగా ఉండి చుట్టుపక్కల పరిసరాన్ని గమనించి అనుమానం లేకపోతే దగ్గరికి వస్తాడని మాకు ఒక రూఢిగా తెలిసినందుకు మేము మాకు సంబంధించిన అంటే ఆ వ్యక్తిని ఎవరైతే అతను కలవడానికి రావాలో అతని సీట్లో కూర్చోబెట్టి కనపడకుండా ఇంకో మాకు మా శ్రీనివాస్ అని ఇంకో కానిస్టేబుల్ని కారులో పడుకోబెట్టి ఆ కార్ అంటే ఊర్లో వరకు రమ్మని అతను చెప్పాడు, వెళ్ళడానికి కుదరలేదు. ఎందుకు వెళ్ళలేకపోయామని చెప్పాల్సిన సందర్భంలో కార్ అది పంక్చర్ అయిందని చెప్పేసి దానికి జాక్ ఎక్కిచ్చేసి ఆ సీన్ క్రియేటర్స్ అక్కడ కూర్చున్నాం. చుట్టూ చెరుకు తోటలో మిగతా టీం అంతా ఇచ్చి ఉన్నారు. వాడు ఎంత అలర్ట్ అంటే పోలీసులన్నా కాదులే కానీ అతనికి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఫ్యాక్షన్లో వాళ్ళు వచ్చి అతను దాడి చేస్తారన్న ఉద్దేశంతో అతను పిస్టల్ని కాక్ చేసుకుని క్యారీ చేస్తున్నప్పుడు, సో అంత రిస్కీ ఆపరేషన్లో మా శ్రీనివాస్ అనే కానిస్టేబుల్ దూకి చేజ్ చేసి అపార్ట్మెంట్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్, చాలా ధైర్యంగా చేసిన ఆపరేషన్ అది. ఆ సీన్ మీరు ఏదైనా సినిమాను ఊహించుకుని చేశారా లేదంటే అప్పటికప్పుడు క్రియేట్ అయింది ఆ సీన్? బేసిక్గా ఐ యూస్ టు కన్సల్ట్, నాకు ఫస్ట్ నుంచి కూడా టీం అందరితో మాట్లాడడం అలవాటు, ఇది అందరి ఆలోచన ఇది. ఈ టైప్ ఆఫ్ సీన్స్ ఏమైనా మీకు సర్వీస్లో ఒకటి రెండు చాలా చాలా సందర్భాల్లో చేసినటువంటి ఆపరేషన్ చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నేను చెప్పిన యూపీ కేసులో, టుండ్లాల నుంచి తీసుకొచ్చిన కేసులో కూడా బాగా జనసామర్థ్యం ఎక్కువ ఉండే ప్రదేశం అది టుండ్లా. మన దేశం కాదు, మన రాష్ట్రం కాదు, నార్త్లో యూపీలో అజంగఢ్కి చాలా దగ్గరలో ఉండే ఏరియా, లాట్ ఆఫ్ క్రైమ్ ఉంటుంది. అటువంటి చోట మేము మారువేషాల్లో ఉండి ఆటో డ్రైవర్స్ లాగా ఉండి స్థానికంగా కలిసిపోయి బట్టలు అవన్నీ వేసుకుని ఆ జనంలో తిరుగుతూ అంతమంది మధ్య నుంచి ఆ మెయిన్ అక్యూజ్ని పికప్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఒక స్టేజ్లో కొంతమంది లోకల్స్ మమ్మల్ని చేజ్ చేశారు వాళ్ళ వెహికల్స్లో. సో వాళ్ళకి స్థానబలం ఉంది కాబట్టి వాళ్ళు మా మీద ఏమైనా దాడి చేస్తుంటే ఇంకో ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ కూడా ఉండేది. లక్కీగా మేము నెక్స్ట్ అంటే వాళ్ళు ఏదో ఎత్తుకుపోతున్నారని చెప్పి చెప్పేటప్పటికీ నెక్స్ట్ 10-15 కిలోమీటర్స్ దూరంలో చెక్ పోస్ట్ సెలెక్ట్ చేసి పోలీసు ఆడడం వచ్చారు. సో వాళ్ళకి వెళ్ళి మేము పోలీసులను చెప్పిన తర్వాత సో స్థానికులందరూ ఆపేసి వాళ్ళు మాకు అసిస్ట్ చేశారు. అతను అఫీషియల్గా రికార్డ్ పరంగా అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. అంటే చాలా సందర్భాలు అంటే అక్కడ ఆ కేసు తీసుకొచ్చారు, తర్వాత మీకు అధిక మంచి కేసు బ్రేక్ తెచ్చినప్పుడు మీ సుపీరియర్స్ ఏ విధంగా మీకు కంప్లీట్? ఆల్వేస్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ అప్రిసియేషన్ ఫ్రమ్ ద ఆఫీసర్స్. ద బిగ్గెస్ట్ మోటివ్ అంటే ఇంత ఉత్సాహంగా ఇన్ని రిస్కులు తీసుకుని ఇంత డెడికేటెడ్గా పనిచేయడం కారణం ఐ ఆల్వేస్ హ్యాడ్ గుడ్ రికగ్నిషన్. ఆఫీసర్లు ఇప్పుడు కూడా అభినందించేవాళ్ళు.